అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ స్థానిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల ప్రక్రియ చాలా హింసతో కూడుకుంది, దౌర్జన్యంతో కూడుకుంది, ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. గత ఎన్నికల్లో ఏమైతే చెప్పానో, వైసీపీ పాలన వస్తే హింస ఎక్కువైపోద్ది, ప్రతి నూక్ అండ్ కార్నర్కి, ప్రతి మారుమూలకి ఆ దౌర్జన్యం, ఆ హింస, ఆ పాలిగాళ్ళ రాజ్యం అనేది ప్రతి మారు ఆంధ్రప్రదేశ్ మారుమూలలోకి వెళ్ళిపోతుందని ఏమైతే చెప్పామో అదే ఈరోజు నిజమవుతా వచ్చింది. ముఖ్యంగా ఈ స్థానిక ఎన్నికల ప్రక్రియ చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్ది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేతులు కట్టుకొని చోద్యం చూస్తూ ఉన్నారు, ఇంత హింస జరుగుతూ ఉంటే. ఒక అభ్యర్థి మీద నామినేషన్ వేయడానికి దాడి జరిగినప్పుడు అక్కడ ఎన్నికలు క్యాన్సిల్ చేయాలి. అక్కడ అలా కాకుండా ఎన్నికల ప్రక్రియ జరిపించేలాగా నామినేషన్ వేయడానికి నిన్న మా జనరల్ సెక్రటరీ సత్య గారి మీద ఆల్మోస్ట్ దాడి జరిగి, మా పిఎస్సీ సభ్యులు హరిప్రసాద్ గారి మీద దాడి జరిగి, చిత్తూరులో చూస్తే అసలు ఎవరు రోడ్ల మీద రావడానికి, నామినేషన్ వేయడానికి భయపడే పరిస్థితి వచ్చింది. ఈరోజున నేను ప్రతి ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్క ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా మేము వినుకుంటా ఉన్నాం, మీరు చేసిన విధానం ఏం బాగాలేదు. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి ఇంత కొమ్ము కాసే విధంగా మీరు ప్రవర్తించడం చాలా బాధేస్తుంది. మీరు మాట్లాడు, రాజకీయ వ్యవస్థ తప్పు చేస్తే కాపాడాల్సిన మీరు కూడా ఈ వ్యవస్థలో భాగం, మీరు కూడా వాళ్ళ వ్యవస్థలో మీరు భాగం అయిపోయి ప్రజాస్వామ్య ప్రక్రియను మీరు కూని చేశారు. మీరు అందరూ కలిసి ఈరోజున 6 వారాలు మీరు కరోనా వైరస్ వల్ల మీరు పోస్ట్పోన్ అయిన అనౌన్స్మెంట్ చూసాం పొద్దున్నే. మేము కోరుకుంటుంది ఏంటంటే ఈ నామినేషన్ ప్రక్రియ కూడా ఇంకోసారి జరగాలి, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు, ఏకపక్షంగా జరిగింది. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ, కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ వైసీపీ కార్యకర్తల్లాగా చాలా చోట్ల పోలీసులు కొంతమంది నిస్సహాయ స్థితిలోనే మాకు పై స్థాయి అధికారుల నుంచి మాకు ఉన్నాయి సార్ చేయమని చెప్పి మేము ఏం చేయలేకపోతున్నాం, సో క్షమించాలి అని చెప్పి వైసీపీ కార్యకర్తలకు కానీ వైసీపీ నాయకులు కానీ కొమ్ము కాయటం స్థానికంగా, ఇవన్నీ తెలిసి కూడా ఎన్నికల కమిషన్ అసలు ఏం జరగనట్టుగా చాలా ప్రశాంతంగా జరుగుతున్నట్టుగా వెళ్ళిన విధానం, ఇవన్నీ చాలా బాధ కలిగించింది. ప్రత్యేకించి జనసేన లీగల్ విభాగాన్ని మేము ఆదేశించబోతా ఉన్నాం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధి విధానాలు ఎలా ఉన్నాయి. అందుకని ఈరోజు మీరు 6 వారాలు కరోనా వైరస్ వల్ల మీరు పోస్ట్పోన్ చేసినప్పటికీ మేము కోరుకుని తిరిగి నామినేషన్ ప్రక్రియ ఇంకోసారి జరగాలి, ఎందుకంటే నామినేషన్లు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు, దౌర్జన్యపూరితమైన వాతావరణంలో, భయానకమైన వాతావరణంలో జరిగింది. చాలామంది భయాలతోటి నామినేషన్ విత్డ్రా చేయించారు, ఇళ్ల మీదకి వెళ్ళిపోయి మనుషులను తీసుకెళ్ళి, పోలీసులను తీసుకెళ్ళి దౌర్జన్యపూరితంగా విత్డ్రా చేయించారు. నిన్న 3 గంటలకు అయిపోయిన ప్రక్రియను కూడా మళ్ళీ రాత్రి 7:10 దాకా పొడిగించి నిన్న చిత్తూరులో కూడా టైం అయిపోయినప్పటికీ తిరిగి వాళ్ళని పోలీసులను పక్కన తీసుకెళ్లి ఒక్కొక్క విలేజ్లకి వెళ్ళి జడ్పీటీసీని కానీ ఎంపీటీసీని కానీ విత్డ్రా పర్వం చేయించారు నిన్నంతా. అందుకని ఇది చాలా దౌర్జన్యపూరితంగా ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తిరిగి మీరు నామినేషన్ ప్రక్రియ కూడా, మీరు ఎలక్షన్లు ఎలాగో మీరు పోస్ట్పోన్ చేశారు కాబట్టి తిరిగి నామినేషన్ ప్రక్రియ కూడా మళ్ళీ నూతనంగానే చేపట్టండి. ఈసారి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి, లేని పక్షంలో ఖచ్చితంగా మేము దీనిని లీగల్ మేము కోర్టును ఆశ్రయిస్తాం. అలాగే కాకుండా ఎవరైతే ఉన్నారో ప్రతి విలేజ్లో కనుక, ప్రతి గ్రామం సంబంధించి, టౌన్ అన్ని స్థాయిల్లో కూడా ప్రతి అధికారి బాధ్యత వహించాల్సి వస్తుంది. మేము చూస్తూ కూర్చోం, మేమేదో ఇదేదో ఎన్నికలు గెలవడానికే అందువల్ల మేము అడ్డదారులు తొక్కం, కానీ ప్రజాస్వామ్యంలో మార్పు తీసుకురావడానికి మీరు పాలనా విభాగంలో తప్పులు జరుగుతున్నప్పుడు పరిరక్షించాల్సిన అధికారులు కూడా మీరు ప్రభుత్వంతో ఏకమై, రాజకీయ నేతలతో ఏకమై మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోం. మేము నేను రిపోర్ట్ చేయమని చెప్పాను, అందరినీ రిపోర్ట్స్ తెప్పించుకుంటా ఉన్నాం.
ఏ స్థాయిలో ఏ అధికారులు వైసీపీ ప్రభుత్వాలు కొమ్ము కాసారు వాళ్ళందరి మీద రిపోర్ట్ తయారు చేయమని చెప్పారు. ఏ పరిస్థితుల్లో వాళ్ళు అలా చేశారు వాళ్ళందరూ రిపోర్ట్ చేసి ఒక ఈ రిపోర్ట్ అంతా మేము బయట ప్రజలకు విడుదల చేస్తాం. ఎందుకంటే మీరు ఎవ్వరు కూడా ఈరోజు తప్పించుకోవచ్చు కానీ భవిష్యత్తులో మటుకు మీరు ఎవరు తప్పించుకోలేరు. ఖచ్చితంగా మీ మీద యూ విల్ మేక్ యూ అకౌంటబుల్ నో మ్యాటర్ హౌ బిగ్ హౌ స్మాల్ దే ఆర్. ఖచ్చితంగా ప్రతి అధికారిని విల్ మేక్ షూర్ దట్ దే విల్ బి అకౌంటబుల్ దే విల్ బి విల్ మేక్ షూర్ విల్ మేక్ దెమ్ అకౌంటబుల్. అలాగే కేంద్ర హోంశాఖకి కూడా మేము లేఖలు రాస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంత దౌర్జన్యపూరితంగా ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఎక్కడ జరగలేదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న పార్టీకి ఖచ్చితంగా ఒక ఎడ్జ్ ఉంటుంది స్థానిక ఎన్నికల్లో. కానీ ఈ విధంగా అయితే మాట కూర్చొని అసలు భయపెట్టే విధంగా అసలు నిజంగా మీ 151 మంది ఆ సభ్యులు ఉన్న వీళ్ళు భయపెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఏ పార్టీకి గొంతు ఉండకూడదు అనుకుంటే మీరు ప్రజాస్వామ్యాన్ని గొంతుని మీరు నొక్కలేరు. భయాలతోటి దౌర్జన్యాలతోటి మమ్మల్ని ఎవరు మీరు ఆపలేరు. అందుకని ఖచ్చితంగా దీనికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేకించి మీకు విన్నవించుకుంటా ఉన్నాం. మీరు బాధ్యత తీసుకోవాలి. నామినేషన్ల ప్రక్రియ మళ్ళీ ఇంకోసారి కొత్తగా మొదలుపెట్టి తీరాల్సిందే. మీరు అలా కాని పక్షంలో ఖచ్చితంగా మేము దీని గురించి చాలా బలమైన ప్రణాళికతోనే వస్తున్నాం. మేము భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ జనసేన కలిపి ఖచ్చితంగా మీరు అందరూ బాధ్యత వహించేలా చేస్తాం. అలాగే కేంద్రం నుంచి మీకు ప్రత్యేకంగా ఎవరైతే ఏమేమి తప్పులు చేస్తారు చిన్న అధికారి నుంచి పై అధికారి దాకా ప్రతి ఒక్కళ్ళ దగ్గర రిపోర్ట్ మేము కేంద్రానికి పంపిస్తాం. అలాగే అన్ని ప్రతి ఒక్కళ్ళు మేము బాధ్యతకి మేము మిమ్మల్ని అకౌంటబుల్ చేస్తాం. దయచేసి మీరు ఎవరు తప్పించుకుంటాం అనేది ఈ రోజు వైసీపీని పక్కన పెట్టుకొని మీరు ఆ ధైర్యంతో మీరు ఏదైనా చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు అందరినీ కూడా మిమ్మల్ని మీ రికార్డ్స్ ఖచ్చితంగా మా దగ్గర ఉంటాయి. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దయచేసి అది గుర్తుపెట్టుకొని తిరిగి ఇంకొక మారు ఎన్నికల కమిషన్ కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం. మీరు ఎలాగ ఎలక్షన్లు పొడిగించారు కాబట్టి మీరు పోస్ట్పోన్ వాయిదా వేశారు కాబట్టి నామినేషన్ ప్రక్రియ కూడా మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. కేంద్ర ఇక్కడ ఇది స్థానిక సంస్థలు ఎన్నికలు అనేది కేవలం రాష్ట్ర ఎన్నికల కమిషన్కి సంబంధించింది. కేంద్ర ఎన్నికలు కాకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి మేము చెప్తాం ఖచ్చితంగా. నేనే స్వయంగా లెటర్స్ రాస్తున్నాను అమిత్ షా గారికి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి రాస్తాను, హోమ్ సెక్రటరీ గారికి రాస్తాను నేను ప్రత్యేకించి. అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా రాస్తాను. ఇంత జరిగింది మొత్తం కూర్చోబెట్టి ఆధారాలతో సహా ఏమున్నాయి ఆడియో రికార్డింగ్స్తో సహా వీడియో రికార్డింగ్స్ అలాగే కూర్చోబెట్టి పాపం నిన్న మనమ గారని చెప్పి మనకి ఒక ఎంపీటీసీ సభ్యురాల మీద దారుణంగా కత్తితో దాడి చేస్తే దాని మీద ఏ యాక్షన్ తీసుకోలేదు సార్. అలాంటి హింస జరిగితే అక్కడ ఎలక్షన్ వాయిదా వేయాలి. అవి కూడా చేయకుండా చేసిన అధికారుల మీద మొత్తం మీద ఒక రిపోర్ట్గా తయారు చేసి నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి నేనే స్వయంగా నేను లెటర్లు పెడతాను. దీన్ని కొద్ది రోజులు తీసుకెళ్ళి నేను ఢిల్లీకి నేనే వెళ్ళి తీసుకెళ్ళిస్తాను. లెటర్లు రాసిందే కాకుండా ఎక్కువ దాదాపు అన్ని జిల్లాల్లో ముఖ్య మనం ఒక్కొక్క జిల్లాలో ఒక విధానం తీసుకున్నారు. గోదావరి జిల్లాలో ఏ కైండ్ ఆఫ్ ఎకనామిక్ టెర్రర్ అని మీరు కనుక మీరు అటు వెళ్ళిపోతే మిమ్మల్ని మీ పొలాలు తీసేసుకుంటాం. ఉదాహరణకి నిన్న వైసీపీలోకి వెళ్ళిన జనసేన అభ్యర్థిని కూడా అంత ముందు రోజు ఉండి రాత్రి ఉండి మన ఎవరో మంత్రులు ఎవరో ఫోన్ చేశారు నన్ను మొత్తం కూర్చొని మీ ఆస్తులంతా కబ్జా మేము పెట్టేస్తాం, మీ మీద కేసులు పెడతా ఉంటే గత్యంతరంలోకి వెళ్తున్నాను సార్. ఇలాగ ఆర్థికమైన టెర్రర్ క్రియేట్ చేయటం, ఒక ఎకనామిక్ టెర్రర్ క్రియేట్ చేసి కొంతమందిని భయపెట్టేయడం, లేదంటే కూర్చోబెట్టి ఫిజికల్ దౌర్జన్యాలు. ఫిజికల్ దౌర్జన్యం అనేది చాలా చోట్ల ప్రస్ఫుటంగా బలంగా తెలుస్తూ ఉంది. ఈ పరిస్థితి మారాలి. ఎందుకంటే ఇంక కూర్చోబెట్టి రౌడీలు రాజ్యాలు మేము కూర్చోబెట్టి చూస్తూ భరించేసే రాష్ట్రం కాదు ఇది. ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి ఎదురు తిరుగుతాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.